గత 3 నెలల నుండి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుని సోమవారం మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చిరంజీవి సిబ్బందికి సూచించారు. ప్రలోభాలకు లోగు కాకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉందని ఆయన కొనియాడారు. నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. రామ్మోహన్ నాయుడు త్వరితగతిన కోలుకొని యథాప్రకారం పనిచేయాలని ఆకాంక్షించారు. ఓ పక్క ఆచార్య షూటింగ్ బిజీ, మరోపక్క నిహారిక వివాహ వేడుకలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ జర్నలిస్ట్ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని తెలిసి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడం చిరంజీవి పెద్ద మనసుకి నిదర్శనం. సమకాలీన సమాజానికి కావలసిన విలువైన రాజకీయం కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టుగా పివి రామ్మోహన్ నాయుడు నీతికి నిజాయితీకి ప్రతీక అని రామ్మోహన్ నాయుడు తొందరలో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని అఖిల భారత చిరంజీవి యువత కోరుకుంటున్నట్లు తెలిపారు. చాలా హాయిగా అలా భయపడి మాత్రం మీరు ఏంటి అనేది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాం. నేను 2-3 రోజుల్లో నేను గురించి వచ్చేస్తాను. మీరు నిర్లక్ష్యంగా కానీ పర్వాలేదు అని కానీ అలాగ మొండితనంతో కానీ ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని పనిలేదు. మీరు ఎవరికి చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు, కావాలి కదండి. చూసి 8 ఆఫ్ సెన్స్ చూసి.